మనం ఈరోజు క్లాసులో దుర్గాష్టమికి సంబంధించి దుర్గాదేవి యొక్క ఒక అందమైన బొమ్మ ఏదైతే ఉందో సులువుగా ఎలా డ్రా చేయాలో నేర్పుతాను. జాగ్రత్తగా చూడండి. లాస్ట్ టైం మనం లార్డ్ గణేష లేకపోతే శ్రీకృష్ణాష్టమికి సంబంధించి డయాగ్రామ్స్ మనం నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు దుర్గాష్టమికి సంబంధించి అంటే దసరాకి సంబంధించి ఒక అందమైన దుర్గాదేవి బొమ్మ సులువుగా ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. చూసి నేర్చుకోండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ షేప్లో డ్రా చేసి ఎలా డ్రా చేయాలి, చేసిన తర్వాత హెయిర్ సంబంధించి వాట్ రావాలి. నెక్స్ట్ టూ లైన్స్ డ్రా చేసి ఇలా నోస్ డ్రా చేసి ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇది డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఈ పైన డ్రా ఇలాగా ఇయర్ సంబంధించి ఇటు ఇటు మనం చూపించాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ ఇయర్. ఓకేనా? ఇవి అయిన తర్వాత మెడలో హార్లీ
సో ఓవరాల్గా మనకి కావలసినటువంటి దుర్గాదేవి యొక్క బొమ్మ రావడం జరిగింది. మరి దీన్ని సులువుగా డ్రా చేయడం ఇంకా ఆల్రెడీ చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ ఇలా చేసిన తర్వాత ఈ రెండు చేసి ఆ తర్వాత ఫేస్లో ఉన్నటువంటి ఐస్ నోస్ మౌత్, ఆ తర్వాత హెయిర్, ఆ తర్వాత హారాలు ఏవైతే ఉన్నాయో డ్రా చేస్తాను. నెక్స్ట్ ఈ పైన ఉన్నటువంటి కిరీటానికి సంబంధించి డైగ్రామ్, లాస్ట్లో ఈ క్రిందవి. ఇవన్నీ చేసిన తర్వాత కలర్ ఏం చేయాలంటే ఫేస్కి వాస్తవానికి స్కిన్ కలర్ వేయాలి, కానీ యెల్లో కలర్ వేస్తే దుర్గాదేవి యొక్క రౌద్రం ఫేస్ మనం చూడవచ్చు. యెల్లో కలర్ చేసి ఈ ఆభరణాలు కూడా యెల్లో కలర్ చేసి మధ్యలో రెడ్ కలర్ వేయడం చాలా బాగుంటుంది. అలా కాదు సార్, నేను ఇంకా బాగా చేస్తానంటే డిఫరెంట్ కలర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మరి క్లాస్ మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్లాస్ నచ్చినట్లయితే దీన్ని మీరు ఒక లైక్ ఇచ్చి, అలాగే ఛానల్లో ఇంకా మంచి డైగ్రామ్ చూడాలనుకో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.